నల్లా హరితారము వైకుంఠధామము పల్లె ప్రకృతి వనము డంపింగ్ యాడట ఇవిటినందుకట రేట్లు వెళ్ళిపోతున్నాయట ఇంతకుముందు ఓడన మన ముత్తాతల చచ్చిపోతే మురళవడిద్దుమా బొందలగడ్డ ఆంధ్రు ఊర్లల్ల ఏమందరు బొందలగడ్డ అన్న దానికి వైకుంఠధామం అని పేరు పెట్టిన దానికి గులాబ్ రంగేసి ఇవి వేస్తేనట రేట్లు పెరిగిపోతున్నాయట ఏ రాష్ట్రంలో పెరుగుతలేవట ఈయన దగ్గరనే పెరుగుతున్నాయట అయితే దీని వెనుక లాజిక్ ఒకటి అడగదలుచుకున్న కేటీఆర్ని నీకు నీకేనా సెంటిమెంట్ భూమి కొనుకోవాలన్న సెంటిమెంట్ రైతు కూలీకి ఉండదా రైతు కూలీ రైతు ఎన్నడ అవుతాడు ఇప్పటికీ కూడా పైసలు నేను పెట్టి నేనే కొనుక్కోవాలి అన్న ఈ దొరతనం ఉన్న చూసినావా ప్రభుత్వం కెళ్ళి కొని నువ్వు ప్రామిస్ చేసిన 3 ఎకరాలల్ల ఎకరమో 2 ఎకరాల్లో 3 ఎకరాలకు మిడత పెడితే ఏమైతది ఇప్పటికీ నేనే కొనుక్కోవాలి 30 లక్షలైనా 8 లక్షలైనా అన్న ఆశ ఉన్న తప్ప గరీబోడు ఇప్పుడు రైతు కూలి రైతు ఎట్లయితాడు నువ్వు తెలంగాణలో దాని కోసం ఏం స్కీమ్ చేసినావు దానిలా మీరు ప్రామిసులు చేసిండ్రు మీ అయ్య అసెంబ్లీలో మస్తాల మాట్లాడిండు మేము 3 ఎకరాలు అన్నం అన్నాడు ఫస్ట్ దాని తర్వాత 3 ఎకరాలు అన్నం ఎకరం ఉన్నోడికి 2 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నోడికి 1 ఎకరం ఇస్తాం అన్నాడు దాని తర్వాత మేము అననే అనలేదు అన్నాడు ఇయాల కూడా కొంటే ఇల్లే కొనుక్కోవాలంట కానీ ఒక రైతు కూలీని రైతు చేద్దామన్న చిత్తశుద్ధి మాత్రం లేదు ఇల్లకి మళ్ళా ఏం డెవలప్ చేసిండంటే బొందలగడకు పేరు మార్చిండట టిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు గంతే బొందలగడ్డ టిఆర్ఎస్ వైకుంఠధామం అంటే బీఆర్ఎస్ నథింగ్ ఎల్స్ ఈ తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకు రైతులకు రూపాయి సహాయం చేయలేదు ఇప్పుడకన్నా సిగ్గుమానం ఉంటే చెప్పుకుంటూ తిరుగుతున్నావా కిసాన్ సర్కార్ అనుకుంటా ఇప్పటికన్నా సిగ్గు ఉంటే నీకు తక్షణమే 50,000 చొప్పున ఫసల్ బీమా పెట్టని పాపానికి 50,000 చొప్పున ప్రతి ఎకరాకి రిలీజ్ చేయండి అమౌంట్ థ్యాంక్ యూ